సార్. అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్గా. ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్, మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు. ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది. బడ్జెట్ పరంగా కాదు, అంటే కాస్టింగ్ పరంగా కానీ వీళ్ళ పరంగా కానీ. అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి, ఒక రమేష్ గారి తప్పనించి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, 1% డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేసారు కదా, మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ, లేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలుపెట్టింది ఆయనే కదా, మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదంటే చరణ్ గారిని తీసుకొస్తే ఏంటంటే ఈ కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా. సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసింది చిరంజీవి గారికి, ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు. సో చాలా ఎక్సైటెడ్గా ఆయన అప్పటికే విశ్వంబర షూటింగ్లో ఉన్న నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవునా నిజంగా ఇంత వాడుతుందో నాకు తెలియదు, నేను షూటింగ్లో ఉన్నాను, నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను, ఐ వాంట్ టు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్ టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్. ఇప్పుడు అదే మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి తర్వాత నాస్టలాజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్నా ఫీలింగ్ ఉంది కదా. సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు వాట్ అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అసలు ఏంటి, సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్. సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు, కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేము మేము. వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్, వీ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్. జనాలు ఏమంటున్నారంటే నేను వినింది, ఇఫ్ ఐ మే సే దట్, ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు, కొంచెం లో అయింది అని. బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ, మేము ఒక సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై వి జెన్యున్లీ కాంట్ క్రియేట్, ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిలిం. దాని తర్వాత దర్ ఇస్ నో అదర్ కాన్ఫ్లిక్ట్, ఓన్లీ అ ప్రాబ్లమ్ ఇస్ దేర్, దట్ ఈస్ ఊరు సరిగ్గా లేదు, ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్, దట్స్ వెన్ ఇట్ ఎంటర్స్. నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక సినిమాలో యూ కాంట్ మేక్ అ ఫిలిం ఫర్ 100% ఆఫ్ ద పీపుల్. సో మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ఇట్. అండ్ మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో, ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టాల్జియాకి ఏదైతే తీసుకెళ్తామో, అందరూ నేను, మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది, అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి, నవ్వుతూ రారు, ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను. దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్. ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే, ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తుతనే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు, నేను నాకు నచ్చట్లేదు, ఆ అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడని. ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు, దొంగ బాగుంది సార్ దానికి కావాలి ముద్దు, వాళ్ళ అమ్మ చూస్తారని భయం అంతే కానీ. సో అండర్లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన, బికాజ్ హీ బీయింగ్ హీ సమన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అ లాట్. అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లరగా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి, దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్, ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్. సో అలా మేము వెళ్ళాం కానీ ఇట్స్ అ ఫిలిం, నాకు ఫర్ మీ ఇట్స్ లైఫ్, కమిటీ కురోళ్ళు ఇస్ లైఫ్. ఎస్, అయితే యాక్చువల్గా ఈ సినిమా అంటే ఇంకొక 4 రోజుల్లో పెద్ద సినిమాలు 4 రాబోతున్నాయి, ఆగస్ట్ 15 ఉంది, బట్ అది లాంగ్ వీకెండ్ కూడా కదా. సో మరి కొంచెం గ్యాప్ ఉంటే బాగుండేదేమో ఆ 4 సినిమాలకు, దీనికి బిఫోర్ వీక్ రిలీజ్ అయితే బాగుండేదేమో అనే ఒక చిన్న మాట కూడా వినిపిస్తుంది. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ యాంగిల్లో అదంతా ముందు అనుకున్నారా ఊహించినట్టుగానే? యాక్చువల్గా అండి ఈ సినిమా మేము జూలై ఎండ్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం, కానీ నవంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంది, తర్వాత ఏమో వాళ్ళు 30 ఇయర్స్కి రావాలి. మేము 18 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ జాతర స్టార్ట్ చేసిన మధ్యలో అప్పుడు మనకి అమలాపూర్లో పెద్ద తుఫాన్ వచ్చింది, ఏదైతే జాతర సెటప్ గిట్ట అంతా చేసాం మొత్తం అంతా పడిపోయింది. అది ఊర్లో గోదావరి అయితే మొన్న వరదలకు టోటల్గా మునిగిపోయింది. ఆ గోదావరి గట్టులో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అక్కడ జాతర ప్లాన్ చేసాం. మేము 4 రోజుల తర్వాత వెళ్తే మొత్తం ఫుల్ వాటర్తో ఉంది. అక్కడ గోదావరి జిల్లాలో ఏంటంటే మనలాగా హైదరాబాద్లాగా ఇవాళ వర్షం వస్తే 2 రోజు భూమిలోకి వాటర్ వెళ్ళదు, అంటే అది నేల యొక్క ఇదే ఇది, అది ఒక 1 వీక్ కానీ సెట్ అవ్వదు.
మేము మొత్తం యూనిట్ అంతా దానికోసం 1 వీక్ చేయలేక మళ్ళీ హైదరాబాద్ వచ్చి 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాం. దానివల్ల ఏమైంది, మనకు ఆల్మోస్ట్ 15 to 20 డేస్ మేము ఏదైతే షెడ్యూల్ అని ప్లాన్ చేసామో అది మాకు అయిపోయింది. బట్ అలాగే ఫస్ట్ సినిమా ఇంత పెద్ద టెక్నీషియన్స్ ఇంత టెక్నీషియన్ చేసినప్పుడు దాన్ని మేము హరియప్ చేయడం ఇష్టం లేదు. డైరెక్టర్ అప్పటికే అనుకున్నాం ఏదో కొంత చేద్దాం హరియప్ చేద్దాం అనుకున్నాం, కానీ క్వాలిటీ ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తాము క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేస్తాం. దానివల్ల మేము యాక్చువల్ మాక్సిమం సెకండ్ కానీ అట్లీస్ట్ సెకండ్ కన్నా వద్దాం అనుకున్నాము. మాకు మిగతా అట్ల వాళ్ళు కూడా ఏంటి అది 9th వచ్చింది. బట్ లక్కీగా మేము కూడా ఏంటంటే జనకు 15th పుష్ప వచ్చేస్తుంది అంటే నా ఐడియా ఈ సినిమాల గురించి కాదు, అప్పుడు మేము చేసిన 15th పుష్ప ఉంది. అంత పెద్ద సినిమా ఉన్నప్పుడు మనం అంత దగ్గర రావడం కరెక్ట్ కాదు అనుకున్నాము, అనుకున్న ఇప్పుడు ఇంకో 2 సినిమాలు వచ్చినాయి. ఓకే వంశీ గారు, ఐ యాక్చువల్లీ యాడ్ టు వాట్ హీ టోల్డ్ ఒకసారి అంటే బిజినెస్ పర్స్పెక్టివ్ అన్నారు కదా, సో ఐ థింక్ మనాళ్ళు అంటే తెలుగు ఆడియన్స్ ఏంటంటే వరదలు వస్తున్నా సరే కంటెంట్ బాగుంటే పడవలు వేసుకుని వెళ్ళిపోతారు సినిమాకి. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో మీరు చూసారు ఆల్రెడీ హనుమాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసింది అన్ని బిగ్ ఫిలిమ్స్ మధ్యలో వచ్చి. సో అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బి అ 3 వీక్ రన్ ఫిలిం ఈజీలీ దట్. అండ్ ఇది డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారండి, సో దిస్ ఇస్ నాట్ ఐ మీన్ హూ ఎవర్ ఆర్ టీమ్ ఇస్. సో బేసిక్లీ దే ఆర్ సేయింగ్ దిస్ విల్ డెఫినెట్లీ గో ఫర్ మోర్ దెన్ 3 వీక్స్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ ఫిలిం ఇస్ గివెన్ టు అస్ అని చెప్తున్నారు. సో ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. వంశీ గారు, హాయ్ సార్. హలో అండి. హలో, చాలా నాళ్ళ తర్వాత ఒక చిన్న ఫిలిం చాలా ఎక్సైట్ చేసింది.